ముందుగా అసలు రిపోర్ట్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఎ రిపోర్ట్ ఇస్ ఎ ఫ్యాక్చువల్ డిస్క్రిప్షన్ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఆర్ ఎన్ ఇన్సిడెంట్. అంటే రిపోర్ట్ అనేది ఏంటి అంటే ఒక ఈవెంట్ గురించి కానీ ఒక ఇన్సిడెంట్ గురించి కానీ తెలిపేటువంటి నిజమైనటువంటి డిస్క్రిప్షన్. దాన్నే మనం ఏమంటాము అంటే రిపోర్ట్ అనేసి అంటాం. జనరల్గా మనకి ఇన్సిడెంట్స్ అంటే ఏంటి, ఈవెంట్స్ అంటే ఏంటి అనేటువంటి వాటి గురించి ముందుగా తెలుసుకుందాం. యాక్సిడెంట్స్, అకేషన్స్, ఫంక్షన్స్, మీటింగ్స్, పబ్లిక్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా ఏంటి అంటే ఈవెంట్స్ ఆర్ ఇన్సిడెంట్స్ అనేసి అంటాము. సో వీటి గురించి మనము ఒక రిపోర్ట్ రాసి న్యూస్ పేపర్ లాంటి వాటికి పంపించడం జరుగుతుంది. దాన్నే మనము రిపోర్ట్ రైటింగ్ లేదా ఇన్సిడెంట్ రిపోర్ట్ లేదా రిపోర్టింగ్ అన్ ఇన్సిడెంట్ అనేసి ఇలాగా పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. జనరలీ ఏ రిపోర్ట్ ఈజ్ రిటర్న్ ఇన్ ద పాస్ట్ టెన్స్. సో మ్యాక్సిమం మనం ప్రతిసారి కూడా ఏం చేస్తామంటే ఈ రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్లోనే రాస్తాం. ఎందుకని అంటే ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయినటువంటి విషయం గురించి మనము డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి వి ఆల్వేస్ రైట్ దిస్ రిపోర్ట్ ఇన్ ద పాస్ట్ టెన్స్. కాకపోతే కొన్ని రేర్ సిచ్యువేషన్స్లో మనము ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్ కూడా యూజ్ చేస్తాం. అంటే కన్క్లూజన్కి వచ్చేసరికి సో ఆ పాస్ట్లో జరిగినటువంటి దాని గురించి ఫ్యూచర్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ప్రెజెంట్లో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలు చెప్పేటప్పుడు వీ షుడ్ నాట్ యూజ్ ద పాస్ట్ టెన్స్. అలాంటి రేర్ సిచ్యువేషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వీ మే యూజ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద రిపోర్ట్ ద ప్రెజెంట్ టెన్స్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్ ఆల్సో. కాకపోతే ద రిమైనింగ్ పార్ట్ కంప్లీట్గా మొత్తంగా కూడా ఏ టెన్స్లో ఉంటుంది అంటే పాస్ట్ టెన్స్లోనే ఉండడం జరుగుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో రిపోర్ట్ రైటింగ్ అనేటువంటిది లేదా ఇన్సిడెంట్ రిపోర్ట్ అనేటువంటిది ఖచ్చితంగా పాస్ట్ టెన్స్లోనే ఉంటుంది. సో మనకి కన్క్లూజన్లో ఇలాంటి సమయాల్లో మాత్రమే అవసరమైనప్పుడు మాత్రమే వి యూస్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ టెన్సెస్. ఇది మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం రిపోర్ట్లో ఉన్నటువంటి పార్ట్స్ ఏంటి అంటే దేని తర్వాత మనం ఏది యూజ్ చేస్తూ వెళ్తే మన రిపోర్ట్ అనేటువంటిది కంప్లీట్ అయిపోతుంది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో దేర్ ఆర్ ఫైవ్ పార్ట్స్ ఇన్ అవర్ రిపోర్ట్ రైటింగ్. ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్లైన్, అంటే హెడ్డింగ్ అన్నమాట. సో మనం న్యూస్ పేపర్ ఇలాంటివి చూసినప్పుడు ఖచ్చితంగా మనకేముంటాయి ఇక్కడ హెడ్లైన్ అనేటువంటిది ఉంటుంది. ఈ హెడ్లైన్ అనేటువంటిది ఎలా ఉండాలి అంటే ఒక టైటిల్ అన్నమాట ఇది. ఇంకా ఇది వచ్చేసి మనం చెప్పబోయేటువంటి టాపిక్కి యాప్ట్గా ఉండాలి. ఇట్ షుడ్ బి యాప్ట్ టు ద టాపిక్. అలాగే ఇట్ షుడ్ అట్రాక్ట్ ద వ్యూయర్స్ లేదా ఆడియన్స్. ఆ విధంగా ఉండేటువంటి హెడ్లైన్ని మనం పెట్టాల్సి ఉంటుంది మన యొక్క రిపోర్ట్కి. నెక్స్ట్ ఏంటి అంటే బైలైన్. అంటే ఈ హెడ్లైన్ కిందనే ఏముంటుంది అంటే బైలైన్ అనేసి మరొక సెకండ్ లైన్ ఉంటుంది. సో అక్కడ మనం ఏం రాస్తామంటే ద రిపోర్టర్స్ నేమ్ వీ రైట్ దేర్, అంటే నేమ్ ఆఫ్ ద పర్సన్ హూ ఈజ్ రైటింగ్ ద రిపోర్ట్. సో రిపోర్టర్ యొక్క నేమ్ని అక్కడ మనం రాయడం జరుగుతుంది. కొన్నిసార్లు స్టాఫ్ రిపోర్టర్ అనేసి కూడా ఇస్తారు, లేదు కొన్నిసార్లు నేమ్ ఇస్తారు, అప్పుడు మనం నేమ్ అనేటువంటిది అక్కడ రాయాల్సి ఉంటుంది. సో దాన్ని మనం బైలైన్ అనేసి అంటాం. ఇది కూడా కంపల్సరీ మనం ఈ రిపోర్ట్ రైటింగ్లో రాయాలి. సో నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఇంట్రొడక్షన్. సో ఇక్కడి నుంచి మనకి ద యాక్చువల్ పార్ట్ ఆఫ్ ద రిపోర్ట్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మనం ముందుగా ప్లేస్ అండ్ డేట్ తోటి స్టార్ట్ చేస్తాము. సో ఏ ప్లేస్లో ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఇంకా ఆ డేట్ కూడా ఏంటి, అంటే పబ్లిషింగ్ డేట్ ఏంటి అనేది దాన్ని బట్టి మనం ఆ విధంగా రాయడం అనేది జరుగుతుంది. దిస్ పార్ట్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ 5 W's. సో మనము ఈ ఇంట్రడక్షన్లో 5 W's అనేటువంటి రూల్ని మనం ఫాలో అయ్యామంటే మనకి ఇంట్రడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఈ రిపోర్ట్ అనేటువంటి దాంట్లో. ఆ 5 W's ఏంటంటే వాట్, అంటే వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది, హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ టాపిక్, దట్ మీన్స్ ఇన్ దట్ ఇన్సిడెంట్, హూ హ్యాస్ బీన్ ఇన్వాల్వ్డ్, అండ్ వేర్ వాజ్ ఇట్ హ్యాపెండ్, అండ్ వెన్ వాజ్ ఇట్ హ్యాపెండ్, అండ్ వై డిడ్ ఇట్ హ్యాపెన్ అనేటువంటిది. ఈ 5 అంటే ఎక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది, ఏం జరిగింది అసలు, ఎవరు ఆ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు,
ఎప్పుడు జరిగింది, అసలు ఎందుకు జరిగింది అనేటువంటి ఈ 5 W's ని మనము ఆన్సర్స్ కనుక ఇచ్చాము అంటే ఈ 5 questions కి ఆటోమేటిక్గా మనకి ఇంట్రడక్షన్ అనేది వచ్చేస్తుంది. అంటే అసలు ఏం జరిగింది, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఏం జరిగింది, ఎందుకు జరిగింది. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పాము అంటే మనకి ఈ రిపోర్ట్ రైటింగ్లో ఫస్ట్ పార్ట్ అదేంటంటే ఇంట్రడక్షన్ అనేది మనకు కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. నెక్స్ట్ బాడీ ఆఫ్ ది రిపోర్ట్ అంటే ఇంట్రడక్షన్ పార్ట్ అయిపోయిన తర్వాత మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఆ ఇన్సిడెంట్ గురించి ఆ మిడిల్ పారాగ్రాఫ్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది. యాక్చువల్గా మొత్తం కూడా మనం ఒకే పారాగ్రాఫ్లో రాయొచ్చు, లేదంటే ఈ రిపోర్ట్ని మనం 3 paragraphs గా కూడా రాసుకోవచ్చు. అందులో మిడిల్ పారాగ్రాఫ్ కింద మనము ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇన్సిడెంట్ గురించి ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఇవ్వాలి. అంటే ఫస్ట్ టైం జరిగింది, దాని తర్వాత ఏం జరిగింది, ఆ నెక్స్ట్ టైం జరిగింది అన్నట్లుగా ఒక ఆర్డర్ అనేటువంటిది మనం ఫాలో కావాలి. అంతేకాని లాస్ట్ జరిగినటువంటి విషయాన్ని ముందు అలాగే జంబుల్ చేస్తూ మనము ఇన్సిడెంట్ని డిస్క్రైబ్ చేయకూడదు. సో ఇన్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా ఉండాలి, అలాగే అది సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండాలి. అంటే ఒక ఆర్డర్ ఉండాలి. ఇట్ షుడ్ నాట్ బి టూ మచ్ ఎలాబొరేటివ్ డిస్క్రిప్షన్. అది ఎలా ఉండకూడదు అంటే టూ మచ్ ఎలాబొరేటివ్గా ఉండకూడదు. సో అది క్లియర్గా ఉండాలి, అలాగే కన్సైజ్గా ఉండాలి. ఇంకా లాస్ట్ వన్ ఏంటి అంటే కన్క్లూజన్. సో కన్క్లూజన్ అంటే ఏంటంటే చివరగా లాస్ట్ పారాగ్రాఫ్ అని మనం చెప్పుకోవచ్చు. ఇందులో మనము ద మెయిన్ ఐడియా ఆఫ్ ద రిపోర్ట్ ఏంటి అనేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాము, లేదంటే ఏదైనా ఒక ప్రాబ్లం గురించి కానీ లేదా ఏదైనా ఒక ఇష్యూ గురించి కానీ మనము రిపోర్ట్ రాస్తున్నట్లయితే దానికి యాప్ట్గా ఉండేటువంటి సొల్యూషన్ని మనం అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే ద మెయిన్ ఐడియా ఆఫ్ ద రిపోర్ట్ ఈజ్ రిపీటెడ్ ఆర్ ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ షుడ్ బి మెన్షన్డ్. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకేనా? సో ఈ విధంగా మనకి ఒక రిపోర్ట్ అనేటువంటిది మనం రాయాలి అంటే వీ కెన్ టేక్ దేర్ ఆర్ 5 పార్ట్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ హెడ్లైన్, ద సెకండ్ వన్ ఈజ్ బైలైన్, ద థర్డ్ వన్ ఈజ్ ఇంట్రడక్షన్, ద ఫోర్త్ వన్ ఈజ్ బాడీ ఆఫ్ ద రిపోర్ట్, అండ్ ద 5th one ఈజ్ కన్క్లూజన్. సో కానీ మనము ఈ సైడ్ హెడ్డింగ్లంతా పెడుతూ రాయకూడదు అనమాట రిపోర్ట్ రాసేటప్పుడు. ఇవి మనకు అర్థమయ్యేదానికి మాత్రమే ఇక్కడ మీకు ఇన్ని పార్ట్స్గా డివైడ్ చేస్తామనేసి చెప్పడం జరిగింది. బట్ యూ షుడ్ నాట్ మెన్షన్ ఎనీ సైడ్ హెడ్డింగ్ ఇన్ ద యాక్చువల్ రిపోర్ట్ రైటింగ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఓకే? నెక్స్ట్ ద పాయింట్స్ వాట్ వీ షుడ్ రిమెంబర్ వైల్ రైటింగ్ ద రిపోర్ట్ అనేటువంటిది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. కొన్ని పాయింట్స్ని మనం చక్కగా గుర్తుపెట్టుకోవాలి. ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకోలేదు అంటే వీ డూ సమ్ మిస్టేక్స్ ఇన్ ద రిపోర్ట్ రైటింగ్. కాబట్టి ఆ పాయింట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వన్ ఏంటంటే ద రిపోర్ట్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. మనం రాసేటువంటి రిపోర్ట్ అనేటువంటిది బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ ఉండాలన్నమాట. అంటే జరిగినటువంటి విషయాలు, నిజంగా జరిగినటువంటి విషయాల గురించి మాత్రమే మనం రిపోర్ట్ అనేటువంటిది రాయడం జరుగుతుంది. అంతేకాని మనం ఏదో ఊహించేసి లేదా ఎవరో చెప్పింది అలాంటి వాటిని పెట్టి మనము ఈ రిపోర్ట్ అనేటువంటిది రాయకూడదు. నిజంగా జరిగినటువంటి విషయాల గురించి మాత్రమే ఈ రిపోర్ట్ అనేటువంటిది మనం న్యూస్ పేపర్స్కి ఇలాంటి వాటికి రాయాల్సి ఉంటుంది. ఎందుకని అంటే దాన్ని చూసి చాలామంది నమ్ముతారు కాబట్టి, దానికి చాలా రియాక్ట్ అవుతారు కాబట్టి మనము ఎప్పుడు కూడా ఒక న్యూస్ పేపర్కి రిపోర్ట్ రాస్తున్నాము అంటే అందులో నిజాలని మాత్రమే మనం రాయాలి అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి అంటే ఇట్ షుడ్ స్టార్ట్ విత్ ఏ సూటబుల్ హెడ్లైన్. సో కంపల్సరీ అట్రాక్టివ్గా ఇంకా మనం ఏదైతే టాపిక్ని అక్కడ మెన్షన్ చేస్తున్నామో లేదా ఇన్సిడెంట్ని మెన్షన్ చేస్తున్నామో దానికి కరెక్ట్గా సూట్ అయ్యేటువంటి హెడ్లైన్ని మనం యూజ్ చేయాలి. అంతేకాని హెడ్లైన్ ఒకటి, అందులో ఉండే మ్యాటర్ ఇంకొకటిగా ఉండకూడదు. సో ఎప్పుడు కూడా దాని మ్యాటర్ ఏదైతే ఉంటుందో మనకి రిపోర్ట్లో దానికి సిమిలర్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి మన టైటిల్ని మనం లేదా హెడ్లైన్ని మనం అక్కడ పెట్టాలన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్టర్ ద హెడ్లైన్, హెడ్లైన్ తర్వాత కంపల్సరీ మనం ఏం చేయాలి అంటే ద నేమ్ ఆఫ్ ద రిపోర్టర్ షుడ్ బి మెన్షన్డ్. కంపల్సరీ రిపోర్టర్ యొక్క నేమ్ అనేటువంటిది అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ద నేమ్ ఆఫ్ ద ప్లేస్ అండ్ ద డేట్ షుడ్ బి మెన్షన్డ్. సో మన యాక్చువల్ రిపోర్ట్ బాడీ ఆఫ్ ద రిపోర్ట్ అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు ఇంట్రడక్షన్ పార్ట్కి ముందుగా మనము ఆ ప్లేసు డేట్ అనేటువంటి మెన్షన్ చేయాలి. ఆ తర్వాత ఇట్ షుడ్ బి షార్ట్ 150 to 200 words అండ్ షుడ్ నాట్ క్యారీ అన్నెసరీ డీటెయిల్స్. మనం రాసేటువంటి ఆ రిపోర్ట్ అనేటువంటిది
150 నుంచి 200 వర్డ్స్ మాత్రమే ఉండే విధంగా చూసుకోవాలి. అంతేకాని ఒక ఎస్సే లాగా పేజెస్ అండ్ పేజెస్ అనేటువంటిది మనం రాయకూడదు. అట్ దట్ టైమ్ ఇట్ విల్ నాట్ బికమ్ ఏ రిపోర్ట్, ఇట్ విల్ బికమ్ ఎన్ ఎస్సే, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఏ స్టోరీ, అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ ఏ డిస్క్రిప్షన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా అన్నెసరీ డీటెయిల్స్ అన్నీ కూడా మనం దాంట్లో మిక్సప్ చేయకూడదు. సో అవసరమైనటువంటి విషయాలు, నిజాల్ని మాత్రమే మనము ఈ రిపోర్ట్ అనేటువంటి దాంట్లో రాయాలి. అది కూడా టూ మచ్ ఎలాబరేటివ్గా ఉండకూడదు. 150 నుంచి 200 వర్డ్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే 6th, ఇట్ షుడ్ బి ఫార్మల్ ఇన్ స్టైల్. అంటే మనం రాసేటువంటి లాంగ్వేజ్ ఎలా ఉండాలి అంటే ఫార్మల్ లాంగ్వేజ్లో ఉండాలి. సో ఆల్రెడీ మీకు ఇంతకుముందు బిజినెస్ లెటర్ చెప్పేటప్పుడు చెప్పాను వాట్ ఈజ్ ఫార్మల్ లాంగ్వేజ్ అనేసి. సో ఫార్మల్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి కొలక్వియల్. అంటే మనం నార్మల్గా మాట్లాడేటువంటి లాంగ్వేజ్ని ఇక్కడ మనం యూజ్ చేయము. మరి ఎలాంటి లాంగ్వేజ్ యూజ్ చేస్తాము అంటే కొంచెం ప్రొఫెషనల్గా ఉండేటువంటి లాంగ్వేజ్ని ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. అలాగే షార్ట్ ఫామ్స్ అనేటువంటివి మనం అవాయిడ్ చేయాలి. అప్పుడే అదేమవుతుంది అంటే ఇట్ షుడ్ బి ఫార్మల్ ఇన్ స్టైల్ అనేసి మనం అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఇట్ షుడ్ కంటైన్ ప్రాపర్ కన్క్లూజన్. సో ఖచ్చితంగా ఒక మంచి కన్క్లూజన్ అనే దాంతో మనము ఈ రిపోర్ట్ని ఎండ్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో కంపల్సరీ ఏముండాలి, ప్రాపర్ కన్క్లూజన్ అనేది ఉండాలి. మరొక విషయం ఏంటంటే ఈ రిపోర్ట్ రైటింగ్లో మనం ఎక్కడ కానీ ఐ అనేసి వి అనేసి ఇలాంటివి యూజ్ చేయమన్నమాట. మనం ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్ని యూజ్ చేస్తూ ఈ రిపోర్ట్ రైటింగ్ అనేది రాయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. సో ఏ టెరిబుల్ రోడ్ యాక్సిడెంట్ అనేటువంటిది ఇక్కడ టైటిల్గా అంటే హెడ్లైన్గా నేను ఇవ్వడం జరిగింది. సో ఒక టూ ప్రిపేర్ చేయడం జరిగింది ఇక్కడ మీకు అర్థమయ్యేదానికి. ఒకటి ఇన్సిడెంట్గా, మరొకటి ఈవెంట్గా ఉండేటువంటి రెండు రిపోర్ట్ రైటింగ్స్ని మీకోసం ప్రజెంట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మీరు వీటిని కనుక క్లియర్గా అబ్జర్వ్ చేశారు అంటే దెన్ యూ కుడ్ అండర్స్టాండ్ వెరీ ఈజీలీ హౌ టు రైట్ ఏ రిపోర్ట్. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనం ఏ టెరిబుల్ రోడ్ యాక్సిడెంట్ అనేసి నేను హెడ్లైన్ పెట్టాను. అంటే ఈ టైటిల్ చూడగానే అందరికి అర్థమైపోతుంది ఈ న్యూస్ రిపోర్ట్ అనేటువంటిది ఒక రోడ్ యాక్సిడెంట్ గురించి అనేసి మనకు అర్థమైపోతుంది. సో దిస్ ఈజ్ ద హెడ్లైన్. ఈ హెడ్లైన్ కింద ఏముంది చూడండి, బై రాచెల్ అనేసి నేను ఇచ్చాను ఇక్కడ. సో రాచెల్ అనేటువంటి అతను రిపోర్టర్ అనేసి ఇక్కడ నేను ఒక పేరు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నెల్లూర్ అనేసి ప్లేస్ నేమ్ ఇచ్చాను. 14th October 2021 అనేసి డేట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏ టెరిబుల్ రోడ్ యాక్సిడెంట్ టుక్ ప్లేస్ అట్ తిరుచానూర్ హైవే ఆన్ October 13, 2021. ఏ టూరిస్ట్ బస్ కమింగ్ ఫ్రమ్ నెల్లూర్ మూవింగ్ ఇన్ హై స్పీడ్ కొలైడెడ్ ఏ ప్రైవేట్ కార్ విచ్ వాజ్ గోయింగ్ టు చెన్నై. ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ మీరు చూసినట్లయితే ఏం జరిగింది, ఏ టెరిబుల్ రోడ్ యాక్సిడెంట్, ఎక్కడ జరిగింది, తిరుచానూర్ హైవే, ఎప్పుడు జరిగింది, 13th, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు. సో బస్ డ్రైవర్స్ అనేటువంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. సో ఎందుకు జరిగింది, సో హై స్పీడ్ వల్ల జరిగింది, వేటి మధ్య జరిగింది, ఏ టూరిస్ట్ బస్కి ఇంకా ఒక ప్రైవేట్ కార్కి మధ్య జరిగింది. చూసారా మనము ఆ 5 W's అనేటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇవ్వడంతో మనకి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ చూద్దాము. రాఘవ హూ వాజ్ ద డ్రైవర్ ఆఫ్ ద ప్రైవేట్ కార్ వాజ్ సీరియస్లీ వుండెడ్. అబ్జర్వింగ్ హీ సీరియస్ కండిషన్ సమ్ పెడెస్ట్రియన్స్ బీయింగ్ ఎగ్జైటెడ్ అండ్ బిగాన్ టు బీట్ ద బస్ డ్రైవర్. ద బస్ డ్రైవర్ హూ కాజ్డ్ ద యాక్సిడెంట్ ఫ్లెడ్ అవే. ద పోలీస్ కేమ్ అండ్ కూల్ డౌన్ ద సిచ్యువేషన్. దే సీజ్డ్ ద బస్ అండ్ ఫైల్డ్ ఎ కేస్ అగెన్స్ట్ ద ఓనర్ ఆఫ్ ద బస్. ఇన్ ద మీన్ టైమ్ ద కార్ డ్రైవర్ వాజ్ అబౌట్ టు డై. హీ వాజ్ టేకెన్ టు ద నియర్ బై హాస్పిటల్. హీ వాజ్ హాస్పిటలైజ్డ్ అట్ ఎమర్జెన్సీ యూనిట్. అన్ఫార్చునేట్లీ హీ డైడ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో ఇక్కడ మిగతా సెకండ్ పారాగ్రాఫ్లో నేను క్లియర్గా అసలు ఏం జరిగింది, సో ఆ నెక్స్ట్ జరిగినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో మెన్షన్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ కన్క్లూజన్ పార్ట్ కింద
అసలు ఆ కేసు ఏమైంది, ఇలాంటివి మనకి డౌట్స్ ఉంటాయి. కాబట్టి అలాంటి డౌట్స్ని మనం క్లియర్ అప్ చేసేదానికోసము ఈ కన్క్లూజన్ పార్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ద పోలీస్ ఆర్ ఇన్వెస్టిగేటింగ్ ద కేస్ బట్ ద బస్ డ్రైవర్ అండ్ ద ఓనర్ హ్యావ్ నాట్ ఎట్ బీన్ అరెస్టెడ్. ఎవ్రీవన్ విష్డ్ దట్ ద కన్విక్ట్స్ షుడ్ బి అరెస్టెడ్. సో ఈ విధంగా దీన్ని ఎండ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ద కన్క్లూజన్. సో ఇక్కడ మనం 3 పారాగ్రాఫ్స్ని రాసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ అన్ ఇన్సిడెంట్. ఒక ఇన్సిడెంట్ని మనం ఎలాగ రిపోర్ట్ రైటింగ్లో మెన్షన్ చేయాలి అనేటువంటిది క్లియర్గా ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. దిస్ ఈజ్ వన్ ఈవెంట్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ వన్ ఈవెంట్ తీసుకోవడం జరిగింది. ఇదేంటి అంటే, ముందుగా హెడ్లైన్ చూద్దాము. ఇంటర్ కాలేజ్ పోస్టర్ మేకింగ్ కాంటెస్ట్. సో పోస్టర్ మేకింగ్ కాంటెస్ట్ అనేటువంటిది కాలేజెస్ మధ్య జరిగినటువంటి ఒక ఈవెంట్ అన్నమాట ఇది. సో దీనికి ఏ విధంగా మనం రిపోర్ట్ రాయాలి అనేటువంటిది మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనకి హెడ్లైన్, ఇంటర్ కాలేజ్ పోస్టర్ మేకింగ్ కాంటెస్ట్ అనేటువంటిది హెడ్లైన్ అవుతుంది. దాని కింద నేను బైలైన్గా బై ఎం బాలాజీ అనేసి ఇచ్చాను, అంటే నా పేరు ఇవ్వడం జరిగింది, నేనే రిపోర్టర్ అనమాట ఇక్కడ. సో దెన్ వచ్చేసి మనకి ఇక్కడ ఈ రిపోర్ట్ అనేటువంటిది దేంతో స్టార్ట్ అవుతుంది, తిరుపతి అనేటువంటి ప్లేస్, నెక్స్ట్ వచ్చేసి 13th October 2021 అనేటువంటి డేట్ తోటి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ చూడండి ఏం రాశాను నేను. అన్ ఇంటర్ కాలేజ్ పోస్ట్ ఆఫ్ మేకింగ్ కాంటెక్స్ట్ వాస్ ఆర్గనైజ్డ్ ఇన్ శ్రీ ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ ఆన్ ద 12th October 2021. 200 స్టూడెంట్స్ ఆఫ్ వేరియస్ కాలేజెస్ టుక్ పార్ట్ ఇన్ ద కాంటెస్ట్. సో ఇక్కడ వరకు మనం ఏం చెప్పుకోవచ్చు, మన 5W క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తే ఇక్కడ వరకు సరిపోయింది కదా. సో అసలు ఏం జరిగింది, వాట్ అనేటువంటి దానికి ఇంటర్ కాలేజ్ పోస్ట్ ఆఫ్ మేకింగ్ కాంటెస్ట్ అనేది సరిపోయింది. సో ఎక్కడ జరిగింది, ఇన్ శ్రీ ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్ ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఆన్ 12th October 2021. సో ఎవరి మధ్య జరిగింది, 200 స్టూడెంట్స్ ఆఫ్ వేరియస్ కాలేజెస్. ఏం జరిగింది, ఎందుకు జరిగింది అంటే టు విన్ ద ప్రైజ్ ఇన్ ద కాంటెక్స్ట్. సో ఈ విధంగా మనకి ఆ 5W's ఆన్సర్స్ చేస్తే ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది వచ్చేసింది. కాకపోతే ఇక్కడ నేను సెకండ్ పారాగ్రాఫ్ని సపరేట్గా రాయడం లేదు, ఎందుకంటే కొన్నిసార్లు మనము అవసరమైతే 3 పారాగ్రాఫ్స్గా రాసుకోవచ్చు, అవసరం లేదు అనుకుంటే వీ కెన్ రైట్ ద రిపోర్ట్ ఇన్ ఏ సింగిల్ పారాగ్రాఫ్ ఆల్సో. ఖచ్చితంగా మనం 3 పారాగ్రాఫ్స్గా డివైడ్ చేసి రాయాలని ఇక్కడ రూల్ లేదు కాబట్టి. సో ఐ హావ్ టేకెన్ హియర్ ఇన్ వన్ పారాగ్రాఫ్ ఓన్లీ ద కంప్లీట్ మ్యాటర్. ఈచ్ పార్టిసిపెంట్ వాజ్ గివెన్ 2 hours టు మేక్ ఏ పోస్టర్ ఆన్ ఎనీ సోషల్ ఇంట్రెస్ట్. మిస్టర్ నాగరాజు, ఏ స్టేట్ ఫేమస్ ఆర్టిస్ట్, యాక్టెడ్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ ద కాంటెస్ట్. ఆల్ ద పార్టిసిపెంట్స్ ఎట్ వన్స్ సెట్ టు వర్క్ ఆన్ ద సబ్జెక్ట్ అట్ ఏ ఫిక్స్డ్ టైమ్. ఇట్ వాజ్ రియల్లీ ఏ ప్లెజర్ టు వాచ్ దెమ్ మేకింగ్ దేర్ పోస్టర్స్. ఆల్మోస్ట్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫినిష్డ్ దేర్ వర్క్ బిఫోర్ ద గివెన్ టైమ్. ఆల్ ద పోస్టర్స్ వర్ వెరీ అట్రాక్టివ్ అండ్ మీనింగ్ఫుల్. సో ఇక్కడ వరకు మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, అసలు ఏం జరిగింది అనేటువంటిది మనము ఒక ఆర్డర్లో ఆ కాంపిటీషన్ అనేటువంటిది, ఆ కాంటెస్ట్ అనేటువంటిది ఏ విధంగా జరిగింది, ఏ ఇన్సిడెంట్ తర్వాత ఏం జరిగింది, ఏ దేని తర్వాత ఏం జరిగింది అనేసి నీట్గా క్లియర్గా ఇక్కడ వరకు చెప్పుకోవడం జరిగింది. ఇక మనం కన్క్లూజన్కి వచ్చేయాలి. కన్క్లూజన్ అంటే ఏంటి, ఎవరు గెలిచారు. సో అనేటువంటి దానికి ఇక్కడ మనం ఒక కన్క్లూజన్లోకి వచ్చేసి ఈ విధంగా రాసుకోవచ్చు. ద జడ్జ్ డిక్లేర్డ్ ఎ గర్ల్ రాచెల్ ఫ్రమ్ శ్రీ పద్మావతి జూనియర్ కాలేజ్ ఫస్ట్ ఫర్ హర్ పోస్టర్ ఆన్ గర్ల్ ఎడ్యుకేషన్. సో గర్ల్ ఎడ్యుకేషన్ గురించి ఉన్నటువంటి ఆ పోస్టర్కి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది అనేసి ఇక్కడ మెన్షన్ చేశాం. ఇట్ వాజ్ రియల్లీ ఏ మెమొరబుల్ ఈవెంట్ అనేసి ఎండింగ్ చేసేయడం జరిగింది. సో ఈ విధంగా మనము ఒక ఈవెంట్ని కూడా మనము ఒక రిపోర్ట్ లాగా రాసి మనం న్యూస్ పేపర్స్కి వాటికి ఇవ్వచ్చు. సో ఇంతకు ముందుది మనం ఏంటి, ఇన్సిడెంట్ అనమాట, అంటే ఒక యాక్సిడెంట్ అనేది ఒక ఇన్సిడెంట్గా తీసుకొని దాన్ని కూడా మనం ఒక న్యూస్ రిపోర్ట్గా రాసి వీ కెన్ సెండ్ టు ద న్యూస్ పేపర్స్. అంటే ఒక న్యూస్ పేపర్స్కి ఇలాంటి వాటికి మనం రిపోర్ట్ రాసి పంపాలి అంటే ఏ విధంగా చేయాలి, ఏ విధంగా రాయాలి అన్నటువంటిది. సో నౌ వీ హ్యావ్ గాట్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్. సో ఇదే మనకి ఎగ్జామ్స్లో ఏమవుతుంది అంటే స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అట్ ద టైమ్ ఆల్సో దే హ్యావ్ టు ఫాలో ద సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ విధంగా రాస్తే యూ కెన్ అక్వైర్ ద కంప్లీట్ మార్క్స్, ద టోటల్ మార్క్స్ ఇన్ యువర్ ఎగ్జామినేషన్స్. కాకపోతే క్లారిటీగా నీట్గా అందరికీ అర్థమయ్యేటువంటి లాంగ్వేజ్లో, సో మీరు కనుక రాస్తే
ఈ విధంగా ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకొని రాస్తే డెఫినెట్లీ యూ విల్ సెక్యూర్ ద బెస్ట్ మార్క్స్ ఇన్ దిస్ రిపోర్ట్ రైటింగ్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్ ఇన్ ఏ వండర్ఫుల్ మేనర్. థ్యాంక్ యూ వెరీ మచ్.